నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. మంచిరెడ్డి జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేష గ్రామంలో జీఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ను డాక్టర్ రాజరమేష్ బృందం ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలకు అందించారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మంచినీరు లేక త్రాగటానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం డాక్టర్ రాజరమేష్ ఆ ప్రాంతంలో మంచినీరు వచ్చే వరకు ఉచిత మంచినీటి సదుపాయాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. టీసుపల్లి గ్రామ ప్రజలు మేము, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది అని తెలియజేసినాం. తెలియజేస్తే సార్ కొంచెం మిలిటరీ వాటర్ తీసుకొచ్చారు. మాకు తాగే వాటర్, మంచినీళ్ళ వాటర్, ఇలాంటి మురికి నీళ్ళు వాటర్ వస్తాను, ఇట్లా ఇలాంటి వాటరు తోటి మాకు విరేసనాలు అవుతున్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఇది కొంచెం మంచినీళ్ళు సార్ చెప్పింది కాబట్టి సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. రాజారాం సార్ గారికి, ఉమేష్ బాబు, మన సింగరేణి ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, మా అక్కయ్య స్వర్గీయ సురేఖ రాజ్ తన 2000 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. తన పేరు పైన పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉన్న క్రమంలో నా మిత్రులందరూ సహకారంతోనే వాళ్ళ సూచన మేరకు నేను జిఎస్ఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారికి మా వంతు సహాయం చేద్దామని చెప్పు అనుకొని అలా సహాయం చేస్తున్న క్రమంలో ఈరోజు ఈ వర్షాకాలంలో మురికి నీళ్ళు వస్తున్నాయి. ఆ మురికి నీళ్ళతోనే ఇక్కడటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఈ శేషపల్లి నుండి ఈరోజు మినరల్ వాటర్ సప్లై చేద్దామని చెప్పేసి ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక బిందె మినరల్ వాటర్ ఇద్దామని ఈరోజు నుండి అనుకుంటా ఉన్నాము. మాకు తోచినంత, మాతో సాధ్యమైనంత వరకు మేము మా మిత్ర బృందం అందరం కలిసి కొన్ని రోజుల వరకు ఏదైతే మురికి నీళ్ళు పోయేంత వరకు కూడా వారికి ఖచ్చితంగా మినరల్ వాటర్ అందిస్తాం. ఎందుకు అంటే ముఖ్యంగా నేను డాక్టర్ వృత్తిలో ఉన్నందుకు మేము ఒకటే చెప్తా ఉంటాము, జబ్బు వచ్చే కంటే జబ్బు రాకముందే మనం కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకుంటే జబ్బున బాధ పడకుండా ఉంటుంది. మనకు వస్తున్నటువంటి వాటర్ తాగిన తర్వాత జ్వరాలు కానీ ఇంకేమైనా ఇబ్బందులు వచ్చిన తర్వాత మనం అటు ఇటు హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకునే కంటే ముందుగా నాతోని మా టీంతో అయినంత సాధ్యమైనంత వరకు కొంత మేమందరం డబ్బు చేసుకొని ఇక్కడికి వచ్చి మీకు మినరల్ వాటర్ ఇస్తే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో మాకు ఆలోచన వచ్చి మా మిత్రులందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాతో ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ ఇటు రక్తదాన శిబిరాలు, ఎవరికైనా ఎమర్జెన్సీల ప్రమాదాలు ఉన్నాయని తెలిసినా కూడా ఎక్కడికైనా వెళ్ళి తాను కూడా డాక్టర్ రాజారమేష్ సార్ కూడా రక్తదానము ప్లేట్లెట్స్ డొనేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మరి ముఖ్యంగా మొన్నటి ఈ విపత్కర వరద తుఫాను పరిస్థితిలో నీళ్లు కూడా ఈరోజు మురిగిపోయి మరి వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఈ భయంకరమైన వాటర్ తాగడం వల్ల మరి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని చెప్పి ఒక డాక్టర్గా గ్రహించి వాటర్ కూడా సప్లై చేయాలని చెప్పి ఈరోజు మన శేషపల్లి ఏరియాలో మన తల్లిదండ్రులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ వాటర్, మినరల్ వాటర్ సప్లై చేయడం జరిగింది. ఒక వర్షపాతంతో ఒక వారం రోజులు కురిసినటువంటి భారీ వర్షాలకు గోదావరి నది తీరము అతలాకుతలమైపోయి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈ మంచిర్యాల జిల్లాలో. మరి దాన్ని గుర్తించి ఆ యొక్క నీటి దాహాన్ని తీర్చాలనే ఉద్దేశంతో మరి ఈరోజు శేషపల్లి గ్రామంలో దరిదాపు 1500 లీటర్లు మరి వాటర్ వల్ల సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మంచిర్యాలలో గోదావరి నది తీరంలో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఆ యొక్క నీటిలో మునిగిపోయినటువంటి ఆ ఇళ్ళను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న ఆ పరిస్థితి చూసి కూడా వారు అక్కడ ఆకలికి అలమటిస్తూ ఇల్లు వదిలిపెట్టి ఇల్లు కూలిపోయి ఆ వరదలో ఇళ్లలో నీళ్లు వచ్చేసి మరి ఎక్కడో తలదచ్చుకున్నటువంటి ఆ యొక్క ప్రజలకు మరి రాజారామేశ్వర సార్ గారు గత 5 రోజుల నుండి కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు రామకృష్ణపురం పట్టణంలో మంచినీటి సౌకర్యం ఈరోజు ప్రారంభమైంది. ప్రతి వార్డులో రామకృష్ణపురం పట్టణం మొత్తం కూడా మరి మినరల్ వాటరు మరి ఇంటికి 10 లీటర్లు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలను మా పట్టణ ప్రజల తరఫున రాజారామేశ్వర సార్ గారికి, జిఎస్ఆర్ ఫౌండేషన్కు మేము ధన్యవాదాలు తెలుపుతూ మరి కొన్ని రోజులుగా అక్కడ వర్షాలు బాగా పడుతున్న కారణంగా మాకు అసలు పవర్ లేదు, వాటర్ కూడా రావట్లేదు. అవి వచ్చినా కానీ వాటర్ కానీ సంవత్సరాలు కూడా పనిచేయట్లేదు. కావున జిఎస్ఆర్ ఫౌండేషన్ వారు మాకు కొన్ని సంవత్సరాలకు తాగడానికి డాక్టర్
రాజా రమేష్ గారు ఈ వాటర్ సదుపాయాన్ని కల్పించినందుకు చాలా ధన్యవాదాలు.